హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ అండ్ లెట్ లెర్న్ ఇట్. ఈరోజు మనం తెలుసుకోబోయేది మహాబీర గింజలు అండి. ఇవి తులసి జాతికి సంబంధించింది. కొంచెం సబ్జాల్లానే ఉంటాయి కానీ కొంచెం పెద్దగా ఉంటాయి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి మనకి పిగ్నట్ అనే పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తారు. సో దీని ఉపయోగాలు ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం, దాని తర్వాత ఎలా వాడాలి కూడా చెప్తాం. మహాబీర గింజల ఉపయోగాలు ఏంటో ముందుగా మనం చూద్దాం. మోకాళ్ళ నొప్పికి ఇది ఒక దివ్యమైన ఔషధం అని చెప్పచ్చండి. ఇంకా మోకాళ్ళలో గుజ్జు తగ్గడం వల్లే మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి జనరల్గా వస్తూ ఉంటుందండి. మహాబీర గింజలు వాడటం వల్ల ఈ గుజ్జు అనేది పెరిగి మనకి నొప్పి అనేది తగ్గుతుంది. మహాబీర గింజలు వాడటం వల్ల మలబద్ధకంతో బాధపడే వారికి మంచి ఉపశమనం లభిస్తుందండి. వీటిని రోజు నానబెట్టి తీసుకోవడం వల్ల విసర్జన సాఫీగా జరిగి కడుపు శుభ్రపరుస్తుంది. గింజలు వాడటం వల్ల మన శరీరంలో ఉన్న విష పదార్థాలు మలినాలు తొలగిపోతాయండి. అసిడిటీ, కడుపులో మంట ఉన్నవారికి ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. ఒక కప్పు పాలకి ఒక స్పూన్ మహాబీర గింజలు వేసుకుని తాగితే మంచిదండి. పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుందండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఇది రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారండి. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండి మనకి ఆకలి అనేది కూడా ఎక్కువ ఉండదండి. తామర, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు ఇది చాలా మంచి మందని చెప్పచ్చండి. వాటి నివారణకు కొబ్బరి నూనె 100 ml, ఒక స్పూన్ గింజల పొడి తీసుకుని వాటిని ఒక 5 నిమిషాలు కాచి అది లేపనంగా రాస్తే తగ్గుతాయి. ఇప్పుడు ఈ గింజల్ని ఎలా వాడాలో చూద్దాం. ముందుగా మనం మహాబీర గింజలు తీసుకోవాలండి. ఇవి కొంచెం సబ్జాల్లానే ఉంటాయి కానీ కొంచెం లావు ఉంటాయి. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ అండ్ ఒక ఎంటీ గ్లాస్ తీసుకుంటున్నాం. తర్వాత ప్రొసీజర్ ఏంటంటే, ఇక్కడైతే నేను ఒక ఎంటీ గ్లాస్లోకి ఒక స్పూన్ అన్నర గింజలు తీసుకుంటున్నానండి. స్పూన్ అన్నర గింజలకి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాం. ఇవి నైట్ టైం నానబెట్టుకుని మనం ఎర్లీ మార్నింగ్ ఏదైనా మెడికేషన్ ఉంటే మెడికేషన్ తీసుకున్న 1/2 hour కి ఈ వాటర్ అనేది మనం తీసుకోవచ్చండి. వాటర్ అయితే యాడ్ చేసుకుని దానికి ఒక మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టుకోండి. అది మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత మనం ఏమైనా మెడికేషన్ ఉంటే మెడికేషన్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour కలా తీసుకోవచ్చు. అది తీసుకున్న కాసేపటికి వరకు మనకి ఆకలి అనేది ఉండదు, కానీ బెటర్ ఏం తినకుండా ఉంటే మంచిగా వర్క్ అవుతుందండి ఇది. సో మనం చూస్తున్నారు కదా ఎలా ఉబ్బుతున్నాయో, అది సైజ్ వచ్చి ఒక 30 times వరకు ఉబ్బుతుందండి. దాని సైజ్ చూసారు కదా మీరు. ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాం. మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇదిగోండి ఇలా తయారవుతాయండి గింజలు నానబెట్టినవి. మనకి సేమ్ సబ్జాల్లానే ఉంటాయి కానీ ఇవి కొంచెం పెద్దగా ఉంటాయండి. మన మోకాళ్ళ నొప్పులకి మాత్రం మంచి ఔషధం అండి. సో ఇది ఒకసారి కలుపుదాము. ఇప్పుడైతే దీన్ని కొంచెం ప్లెయిన్గా తాగలేని వాళ్ళు కొంచెం హనీ అయితే కలుపుకొని తాగొచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా తాగొచ్చు. ఈ మహాబీర గింజలు ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. ఎక్కువగా మనకి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయండి. ఆర్గానిక్ షాప్లో కూడా అడిగి చూడండి. ఈ మధ్యన ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఇవి అమ్ముతున్నారండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలైన వాటిల్లో దొరుకుతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని నొక్కండి. అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.